హాయ్ స్టూడెంట్స్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇంటెలిజెన్సీ బ్యూరో టెస్ట్ ఎక్స్ప్లనేషన్ అండి రీజనింగ్ సెషన్ అండ్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ టు సిక్స్టీ రైట్ సో ఫస్ట్ క్వశ్చన్ దిస్ ఈజ్ ఓడనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి వన్ అండ్ టూ మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉంటుందో సేమ్ లాజిక్ మనము త్రీ అండ్ ఫోర్కి కి ఎస్టాబ్లిష్ చేస్తూ ఇచ్చిన ఆప్షన్ నుంచి ఒక ఆప్షన్ మనం పికప్ చేయాలండి పిగ్ ఈస్ టు స్టై అంటే పిగ్ అనేది దాని యొక్క లివింగ్ ప్లేస్ దాని యొక్క లివింగ్ ప్లేస్ని స్టై అంటారండి అదేవిధంగా డాగ్ యొక్క లివింగ్ ప్లేస్ని ఏమంటారంటే సో కెన్నల్ అండి అంటే నథింగ్ బట్ ఏంటంటే రిలేషన్ ఏంటంటే ఎనిమల్ అండ్ లివింగ్ ప్లేసెస్ అనమాట ఓకేనా సో పిగ్గి ఈస్ టు స్టై అయితే వేరే డాగ్ ఈస్ టు కెన్నల్ అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి వన్ అండ్ టూ మధ్య కరస్పాండింగ్ ఉన్న లాజిక్ మనం త్రీ అండ్ ఫోర్కి ఎస్టాబ్లిష్ చేయాలి కానీ త్రీ లేదు ఫోర్ ఇచ్చాడు కాబట్టి ఫోర్ నుంచి త్రీకి చేయాలన్నమాట అంటే వన్ అండ్ టూ మధ్య లాజిక్ ప్లస్ అనుకోండి అది మైనస్ చేయాలి ఇది మైనస్ అనుకోండి అది ప్లస్ చేయాలి బి కరస్పాండింగ్ ఏ అంటే చూడండి బి కరస్పాండింగ్ ఏ అంటే మైనస్ వన్ డి కరస్పాండింగ్ సి అంటే మైనస్ వన్ జీ కరస్పాండింగ్ ఎఫ్ అంటే మైనస్ వన్ కే కరస్పాండింగ్ జే అంటే మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ రిలేషన్ ఇప్పుడు మనం త్రీ కానుంటే ఉంటే ఫోర్కి మనం మైనస్ వన్ వెళ్తాం కానీ త్రీ లేదు ఫోర్ ఉంది కాబట్టి మనం ప్లస్ వన్ చేయాలి కాబట్టి డి ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఈ మన ఆన్సర్ ఈతో స్టార్ట్ అవ్వాలి ఈతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఎందుకంటే టూలో ఉంది త్రీలో ఉంది వన్ ఎలిమినేషన్ ఫోర్ ఎలిమినేషన్ దెన్ ఈజీ కామన్ ఈజీ కామన్ దెన్ జే ఉంది దాన్ని చెక్ చేద్దాం తాళ్ లెటర్ ఐ కరెస్పాండింగ్ ఐ కరెస్పాండింగ్ ఏంటంటే మనం ఏంటంటే ప్లస్ వన్ చేయాలి ఐ కరెస్పాండింగ్ ప్లస్ వన్ అంటే జే రావాలా అంతేగాని ఐ రాకూడదు ఎలిమినేషన్ అవర్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సో త్రీ సో దిస్ ఈజ్ నెంబర్ ఎనాలజీ బేసిడ్ క్వశ్చన్ అండి వన్ అండ్ టూ మధ్య ఏం చేశారంటే వన్ అనే వాల్యూ ఇచ్చాడు దానికి ఫైవ్ యాడ్ చేస్తే సిక్స్ అండి సిక్స్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ దట్ ఈస్ ద లాజిక్ దెన్ మనకు టూ ఇచ్చాడు దానికి కూడా మనం ఏంటంటే సేమ్ కామన్ సో నెంబర్ ఫైవ్ యాడ్ చేస్తే సెవెన్ అండి సెవెన్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకి ఏంటంటే ఫార్టీ నైన్ సో ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ సో దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్ అండ్ ఇచ్చిన ఫోర్ వర్డ్స్ లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ మూడు పదాలు అయినా ఒక కామన్ గ్రూప్ ని స్ట్రాంగ్ గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటే డిఫరెంట్గా ఉంటుంది ఆ డిఫరెంట్ అని మన ఆన్సర్ హౌస్ అన్నారు స్టేబుల్ అన్నాడు హట్ అన్నాడు కాటేజ్ అన్నాడు హౌస్ అయినా హట్ అయినా కాటేజ్ అయినా ఆల్ ఆర్ ఏంటంటే హ్యూమాన్ బీయింగ్ లివింగ్ ప్లేసెస్ హ్యూమాన్ బీయింగ్ లివింగ్ ప్లేసెస్ ని ఆ విధంగా మనం హౌస్ అంటారు హట్ అంటారు కాటేజ్ అంటారు బట్ స్టేబుల్ అంటే దట్ మీన్స్ సో హార్స్ యొక్క హార్సెస్ యొక్క లివింగ్ ప్లేస్ ని స్టేబుల్ అంటారండి దట్ దట్ ఈస్ వై దిస్ ఈస్ ద డిఫరెంట్ వన్ సో ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ సో దిస్ ఈజ్ లెటర్ క్లాసిఫికేషన్ అండి ఇచ్చిన ఫోర్ గ్రూప్ ఆఫ్ లెటర్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ మూడైనా కానీ ఒక కామన్ క్యారెక్టర్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్ ఉంటుంది ఆ డిఫరెంట్ మన ఆన్సర్ ఏం చేశారంటే లాజిక్ ఏంటంటే లెటర్ బై లెటర్ లెటర్ బై లెటర్ మట్లను మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కన్సిడర్ చేయాలి కానీ లెటర్ క్లాసిఫికేషన్లో మనకు నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎక్కువ ఉంటే కొన్ని లెటర్స్ని మనం ఇగ్నోర్ చేసి కూడా మనం ఆన్సర్ చేయొచ్చండి జస్ట్ నేను లాస్ట్ టూ లెటర్స్ చెక్ చేస్తాను అండి జిఎన్ఆడు కేఎన్ఆర్ జి అంటే సెవెన్ లెవెన్ సో సెవెన్ లెవెన్ కే అంటే సో సెవెన్ లెవెన్ అంటే డిఫరెన్స్ ప్లస్ ఫోర్ అండి సో ఓ అంటే ఫిఫ్టీను ఎన్ అంటే నైన్టీన్ డిఫరెన్స్ ప్లస్ ఫోర్ అండి ఎస్ అంటే నైన్టీన్ డబుల్ అంటే ట్వంటీ త్రీ అండి డిఫరెన్స్ ప్లస్ ఫోర్ అండి ఆర్ అంటే ఎయిటీన్ యూ అంటే ట్వంటీ వన్ డిఫరెన్స్ ప్లస్ త్రీ అండి సో రిమైనింగ్ లెటర్స్ చెక్ చేయగలరా చెక్ చేయకుండా కూడా మనం చేయి ఇగ్నోర్ చేసి లేదు అవసరం అనుకుంటే చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ టూ లెటర్స్ అన్నింటిలో ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ గ్యాప్ అయితే వేరే ఫోర్త్ గ్రూప్లో ప్లస్ త్రీ ఉంది దట్ ఈస్ అ డిఫరెంట్ వన్ సో డిసైడ్ ఆన్సర్ డిసైడ్ ఒకవేళ అక్కడ కూడా మనకు ఫోర్ ఉందనుకోండి ఇంకో లెటర్ చెక్ చేస్తాం అనమాట రైట్

ద గివన్ రెస్పాన్సెస్ చూస్ ద మీనింగ్ఫుల్ లాజికల్ ఆర్డర్ అన్నాడు కాలేజీ ఇన్ఫాంట్ చైల్డ్ స్కూలు యూత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనకేంటంటే ఇన్ఫాంట్ అండి ఇన్ఫాంట్ సో ఆ తర్వాత చైల్డ్ ఇన్ఫాంట్ తర్వాత చైల్డ్ అండి అంటే టూ రావాలా తర్వాత త్రీ రావాలా అలా టూ త్రీ ఉన్న ఆన్సర్ మనకి మనకేంటంటే టూలో ఉంది నెక్స్ట్ ఏంటంటే ఫోర్లో ఉంది ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఆ తర్వాత మనకి మనకేంటంటే ఫోర్ ఫోర్ కామన్గా ఉంది ఫోర్ ఫోర్ కామన్గా ఉంది ఫోర్ అంటే దట్ మీన్స్ ఏంటంటే మనకి స్కూల్ అండి యాక్చువల్గా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే వన్ ఫైవ్వా లేకపోతే ఫైవ్ అన్న చూద్దాం సో కాలేజీ తర్వాత యూత్ అన్నాడు యూత్ వచ్చిన తర్వాత మనం కాలేజీ రావాలి యాక్చువల్ అంతే కాబట్టి యూత్ తర్వాత కాలేజీ సో ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ సో ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ సో ఎయిట్ అండి ఫార్టీ ఎయిట్ సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి కేవలం లెటర్ కి లెటర్ మధ్య డిఫరెన్స్ సిడిఈఎఫ్ మన ఆన్సర్ ఎఫ్ తో స్టార్ట్ అవ్వాలి అలా ఎఫ్తో స్టార్ట్ అయిన ఆన్సర్ ఒక్కటే ఉన్నప్పుడు రిమైనింగ్ అంతా ఎలిమినేషన్ 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 సో డిసైడ్ అవర్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సో ఫార్టీ నైన్ సో నెంబర్ సిరీస్ అండి నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్లో కనెక్ట్ అవ్వాల్సిందే సో ఫస్ట్ డిఫరెన్స్ మనకి ఫిఫ్టీన్ అండి నెక్స్ట్ డిఫరెన్స్ మనకి ఏంటంటే సో థర్టీ అండి నెక్స్ట్ డిఫరెన్స్ మనకి ఏంటంటే ఫార్టీ ఫైవ్ అండి నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఫిఫ్టీన్ థర్టీ ఫార్టీ ఫైవ్ అంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లెక్క ఇంటర్వల్ కాబట్టి నెక్స్ట్ సిక్స్టీ రావాలండి అంటే టూ నైన్టీ సిక్స్కి కి మనము సిక్స్టీ యాడ్ చేస్తే అవర్ ఆన్సర్ ఈజ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అవర్ ఆన్సర్ సో సెకండ్ హాఫ్స్ అవర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సో ఫిఫ్టీ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సో దిస్ ఈజు బ్లడ్ రిలేషన్ బ్యాక్గ్రౌండ్ కోసం అండి చూడండి ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి అండ్ కే ఇదండి అండి ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి అండ్ కే

వాళ్ళ ఫాదర్ యొక్క బ్రదర్ యొక్క సో వైఫ్ అనమాట అంటే దట్ మీన్స్ వాళ్ళ అంకుల్ యొక్క సో వైఫ్ అనమాట అంకుల్ యొక్క వైఫ్ ఏమవుతారు యాక్చువల్గా ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ ఆంట్ అవర్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ సో దిస్ ర్యాంకింగ్ బేసిడ్ క్వశ్చన్ అండి కతీర్ ఈ సీనియర్ ఆఫ్ గణేష్ కతీర్ ఈ సీనియర్ ఆఫ్ గణేష్ గణేష్ ఈ సీనియర్ ఆఫ్ అప్పరావు గణేష్ సీనియర్ ఆఫ్ అప్పరావు అప్పారు అప్పారావు కాదు అప్పారు అప్పారు ఈజ్ జూనియర్ టు రాజు అప్పారు ఈజ్ జూనియర్ టు రాజు అంటే జూనియర్ టు రాజు అంటే గణేష్ కన్నా చిన్నవాడా గణేష్ కన్నా పెద్దవాడు తర్వాత చూద్దాం ఓకే రాజు ఈజ్ జూనియర్ టు గణేష్ రాజు ఈజ్ జూనియర్ టు గణేష్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో మనకి ఏంటంటే రాజు రావాలి హూ ఈజ్ ద మోస్ట్ సీనియర్ అన్నారు మోస్ట్ సీనియర్ అంటే

యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివన్ వర్డ్ రే జెవినేషన్ అని చెడు యాక్చువల్గా జూట్ మనకు ఫాలో అవుతుంది నేషన్ ఫాలో అవుతుంది యాక్చువల్గా బట్ రివిజన్ అనే వర్డ్లో ఉన్న బేసికల్గా కనిపించే ఎస్ అనే లెటరు మనకి బేస్ వర్డ్ అయినా సో రీజెవినేషన్లో లేదు కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి ఏఈ ఈక్వల్ టు వన్ దెన్ హెట్ ఈజ్ హ్యాట్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ నైన్ ఎలా ఇచ్చాడంటే హెచ్ఏటీ హ్యాట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ నైన్ ఎలా వచ్చిందంటే వాటి యొక్క కరస్పాండింగ్ వాల్యూస్ ఎయిట్ వన్ ట్వంటీ ఈ మొత్తం మనం సమ్ చేస్తే ట్వంటీ నైన్ సమ్ ఆఫ్ ద లెటర్ వాల్యూ దెన్ ప్యాన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద లెటర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ వన్ దెన్ ఫోర్టీన్ సో పదహారు ప్లస్ ఒకటి పదిహేడు పదిహేడు ప్లస్ ఎందుకే పద్నాలుగు లేదంటే పదహారు ప్లస్ పద్నాలుగు ముప్పై ముప్పై ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ ముప్పై ఒకటి సో ఆర్ ఆన్సర్ ఈజ్ సో సెకండ్ ఆప్షన్ ఆఫ్ ఆన్సర్ సమ్ ఆఫ్ ద లెటర్ వాల్యూ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏంటంటే ఏ ఆప్షన్లో ఇచ్చిన సో ఈక్వేషన్లో మనం సింబల్ సబ్జెక్ట్ చేస్తే కూడా ఈక్వల్ ఉన్న వాల్యూ మనం సాటిస్ఫై అవుతుంది అన్నాడు దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేసిల్ క్వశ్చన్ ఒక ఆప్షన్ చెక్ చేస్తున్నాను ఫస్ట్ ఆప్షన్ మ్యాచ్ కాకపోతే ర్యాండమ్ సెలెక్షన్ లో మనము ఏదో ఒక థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అటు చెక్ చేయాలండి యాక్చువల్గా ఓకే ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను చూడండి ట్వంటీ ఫైవ్ ప్లస్ మీన్స్ అన్నాడు చూడండి ఎక్కడ ఉందో సో ప్లస్ మీన్స్ మల్టీపులేషన్ మల్టీపులేషన్ దెన్ మైనస్ మీన్స్ డివిజన్ మైనస్ మీన్స్ డివిజన్ పర్సంటేజ్ మీన్స్ సబ్ట్రాక్షన్ దెన్ ఇంటూ మీన్స్ అడిషన్ ఇజ్ ఈక్వల్ టు మనకు ఏంటంటే ఫార్టీ త్రీ మ్యాచ్ అవ్వాలి సో ట్వంటీ ఫైవ్ ఇంటూ టెన్ బై ఫైవ్ మైనస్ టెన్ ప్లస్ థర్టీన్ థర్టీన్ కాదండి త్రీ త్రీ ఓకేనా చూడండి సో ఫైవ్ టూస్ టెన్ ఇరవై ఐదు రోజుల యాభై యాభై మైనస్ పది ప్లస్ మూడు కాబట్టి ఫిఫ్టీ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ మైనస్ టెన్ ఈజ్ ఈక్వల్ ఫార్టీ త్రీ ఎస్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అవర్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ సో దిస్ ఈజ్ నెంబర్ అండి దీంట్లో ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ నడుస్తూ ఉంటుంది ఫిఫ్టీ త్రీ మైనస్ థర్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ త్రీ థర్టీ ఫోర్ ఎలా ఇచ్చాడంటే మీరు ఏమనుకుంటారంటే మొత్తం నెంబర్ కలిపి రాశానుకుంటాడు నో కాదండి ఇందులో ఫస్ట్ నెంబరు ఇందులో ఫస్ట్ నెంబర్ ముందు రెండు రాశాడు ఇందులో సెకండ్ నెంబర్ ఇందులో సెకండ్ నెంబర్ ఫస్ట్ మనకైందే ఫస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ ఫిఫ్టీ త్రీ సో సెకండ్ నెంబర్ సెకండ్ నెంబర్ థర్టీ ఫోర్ అనమాట ఇక్కడ కూడా మనకైందే ఫస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ సిక్స్టీ ఫోర్ సో సెకండ్ నెంబర్ సెకండ్ నెంబర్ రీరేట్ చేస్తే ఫిఫ్టీ సిక్స్ సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేస్తే ఇందులో ఫస్ట్ నెంబర్ సెవెన్ అండి ఇందులో ఫస్ట్ నెంబర్ టూ అండి ఇందులో ఫస్ట్ నెంబర్ టూ అండి ఇందులో సెకండ్ నెంబర్ ఫైవ్ అండి ఇందులో సెకండ్ నెంబర్ ఫోర్ అండి సో ఆన్సర్ ఈస్ సెవెంటీ టూ సో మన ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ టూ ఫిఫ్టీ ఫోర్ ఆన్సర్ ఈసు ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ సో దిస్ ఈజ్ బాక్స్ టైప్ అండి బాక్స్ టైప్ ప్రజలు ఎప్పుడైనా కానీ రిలేషన్ మనకు రో వైజ్ రిలేషనా కాలం వైజ్ రిలేషనా అని అబ్జర్వ్ చేసుకొని మనం ఫాలో కావాలండి బట్ ఇక్కడ ఏం చేస్తున్న అంటే చూడండి మనకు రో వైజ్ రిలేషనే ఉంది రో వైజ్ రిలేషనే సో ట్వంటీ సిక్స్ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ అండి దాన్ని కామన్గా ఫోర్ చేత బాగా ఇస్తే ఫైవ్ అండి దట్ ఇస్ ద మిడిల్ నెంబర్ సేమ్ లాజిక్ సెకండ్లో కూడా థర్టీ టూ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ అండి దాన్ని మనం ఫోర్ చేత బాగా అరిస్తే మిడిల్ నెంబర్ సెవెన్ అండి సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి ఫార్టీ ఫోర్ నుంచి మైనస్ మనం ఎంత తీసేస్తే ఎంత తీసేసి మనం ఏంటంటే ఫోర్ చేత బాగా ఇస్తే ఫోర్త్ చేత బాగా అయిస్తే మనకి ఏంటంటే సో మిడిల్ నెంబర్ ఏంటంటే నైన్ రావాలంటే నైన్ రావాలంటే ఇక్కడ థర్టీ సిక్స్ ఉండాలి కదా యాక్చువల్గా థర్టీ సిక్స్ ఉంటేనే కదా థర్టీ సిక్స్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ నైన్ వచ్చేది యాక్చువల్గా కాబట్టి ఫార్టీ ఫోర్ నుంచి మనం ఎంత తీసేయాలి యాక్చువల్గా ఎంత తీసేస్తే మనకి ఎంత థర్టీ సిక్స్ రావాలంటే దట్ మీన్స్ ఫార్టీ ఫోర్ మైనస్ థర్టీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ సో ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సో దీపక్ స్టార్ట్స్ వాకింగ్ టువార్డ్స్ ఈస్ట్ ఓకే దిస్ ఈస్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి ఆఫ్టర్ వాకింగ్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఇదోండి సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఈస్ట్ వెళ్ళాడు హీ టర్న్స్ టు ది లెఫ్ట్ అండ్ వాక్స్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ లెఫ్ట్ అండ్ యాంటీక్లాక్ డైరెక్షన్ ట్వంటీ ఫైవ్ అగైన్ హీ టన్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ డిస్టెన్స్ ఫార్టీ మీటర్స్ ఫార్టీ మీటర్స్ అంటే దట్ మీన్స్ సెవెంటీ ఫైవ్లో ఫార్టీ వెనక్కి వచ్చేసి ఉంటే బ్యాలెన్స్ మనకేంటే థర్టీ ఫైవ్ మిగులుతుంది థర్టీ ఫైవ్ మిగులుతుంది థర్టీ ఫైవ్ ఒక సైడ్ డిస్టెన్స్ ఆఫ్ ఫార్టీ మీటర్స్ తైట్ అగైన్ హీ టు ది లెఫ్ట్ అండ్ వాక్స్ సైడ్ డిస్టెన్స్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఓకేనండి సో మళ్ళీ చూడండి అంటే యాక్చువల్గా మనకి ఏంటంటే కంటిన్యూషన్ సో అక్కడ నుంచి మళ్ళీ సో మళ్ళీ లెఫ్ట్ అన్నాడు మళ్ళీ లెఫ్ట్ కాబట్టి ఇదిగోండి ఇలా వచ్చేస్తాం ఇలా వచ్చేస్తాం లెఫ్ట్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ మనకేంటే సెవెంటీ ఫైవ్ ఈస్టా లెఫ్ట్ ట్వంటీ ఫైవ్ ఆ అగైన్ లెఫ్ట్ ఫార్టీ అగైన్ లెఫ్ట్ ట్వంటీ ఫైవ్ ఓకేనా సో ట్వంటీ ఫైవ్ తర్వాత ఫార్టీ అగైన్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ హౌ ఫార్ ఈస్ ద ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్స్ ఎండింగ్ పాయింట్ నాడు ఇది స్టార్టింగ్ పాయింట్ ఇది ఎండింగ్ పాయింట్ ఈ డిస్టెన్స్ ఎంత అంటే దట్ మీన్స్ సెవెంటీ ఫైవ్ నుంచి మైనస్ ఫార్టీ ది వేస్తే సో థర్టీ ఫైవ్ మీటర్స్ సో థర్టీ ఫైవ్ మీటర్స్ ఎక్కడ ఉంది ఆప్షన్ ఎస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ దిస్ ఈజ్ సిలాజమ్ బేసిడ్ క్వశ్చన్ అండి ఆల్ ఫిషర్ ఆర్ టాటాయిస్ ఇదండి ఆల్ ఫిష్ ఆర్ టాటాయిస్ నో టాటాయిస్ క్రోకడైల్ ఏ టాటాయిస్ కూడా క్రోకడైల్ కాదంట ఏ టాటైస్ కూడా క్రోకడైల్ కాదంటే ఏ ఫిష్ కూడా క్రోకడైల్ కాదు ఏ క్రోకడాయిల్ కూడా ఫిష్ కాదు యాక్చువల్గా సో ఫస్ట్ ఆన్సర్ నో క్రోకడైల్ ఈస్ ఫిష్ ఎస్ ఆబ్వియస్లీ రైట్ నో ఫిష్ ఈస్ క్రోకడైల్ ఎస్ ఆబ్వియస్లీ రైట్ బోత్ వన్ అండ్ టూ ఖచ్చితంగా రెండు కంక్లూషన్ ఫాలో అవుతున్నాయండి సో ఆన్సర్ ఈజ్ బోత్ కంక్లూషన్ వన్ అండ్ టూ ఫాలో సో థర్డ్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ దిస్ ఈజ్ కోడింగ్ డి కోడింగ్ అండి ప్యూర్ ఈజ్ కోడెడ్ యాజ్ చూడండి ప్యూర్ ఈజ్ కోడెడ్ యాస్ ఎలా ఇస్తున్నాడు అంటే క్యూటీ ఎస్ డి ఇచ్చాడు పి కరెస్పాండింగ్ క్యూ అంటే ప్లస్ వన్ యూ కరెస్పాండింగ్ టీ అంటే మైనస్ వన్ ఆర్ కరెస్పాండింగ్ ఎస్ అంటే ప్లస్ వన్ ఈ కరెస్పాండింగ్ డి అంటే మైనస్ వన్ ప్లస్ వన్ మైనస్ వన్ ప్లస్ వన్ మైనస్ వన్ సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే చూడండి సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే వాటర్ అన్నాడు యాక్చువల్గా ఫస్ట్ ఏమో మనకి ప్లస్ వన్ తర్వాత మైనస్ వన్ ప్లస్ వన్ మైనస్ వన్ ప్లస్ వన్ లాస్ట్లో ప్లస్ వన్ అంటే సో మనకి ఎస్ ఉండాలి ఎండింగ్లో ఎస్ ఉండాలి ఎండింగ్లో ఎస్టే వన్లో ఉంది టూలో ఉంది త్రీలో ఉంది ఎలిమినేషన్ స్టార్టింగ్ లో డబల్ కింద ప్లస్ వన్ అంటే ఎక్స్ ఉండాలా స్టార్టింగ్ ఎక్స్ ఉండాలా ఎక్స్ 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 ఓకే ఏ మైనస్ వన్ అంటే మనకు జెడ్ ఉండాలా ఎక్స్ జెడ్ ఇది మన ఎలిమినేషన్ ఇది ఎలిమినేషన్ అయిపోయింది ఆన్సర్ డిసైడ్ అవర్ ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సో దిస్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ బ్లెడ్ రిలేషన్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్ అండి హౌ ఈస్ పూజా రిలేటెడ్ టు కరణ్ ఇఫ్ హీ ఇంట్రడ్యూస్ హర్ అంటే దట్ మీన్స్ కరణ్ అనే పర్సన్ కరణ్ అనే పర్సన్ చూడండి కరణ్ అనే పర్సన్ ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు పూజ అని ఇదిగోండి పూజ అని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు ఏమని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఇంట్రడ్యూస్ హర్ యాజ్ హీజ్ మదర్స్ ఇదిగోండి హీజ్ మదర్ హీజ్ మదర్స్ ఫాదర్స్ ఈయన యొక్క మదర్ యొక్క ఫాదర్ యొక్క ఓన్లీ డాటర్ ఓన్లీ డాటర్ అంటే వీళ్ళ మదరే కరణ యొక్క మదరే ఓన్లీ డాటర్స్ ఓన్లీ డాటర్ ఇలా ఓన్లీ డాటర్స్ ఓన్లీ డాటర్ ఇలా అంట వీళ్ళ మదర్ యొక్క ఫాదర్ యొక్క ఓన్లీ డాటర్ కంట ఈమె ఓన్లీ డాటర్ ఇల్లా ఓన్లీ ఒక్కగానొక్క కోడలు ఓన్లీ డాటర్ ఇల్లా అంటే దట్ మీన్స్ వీళ్ళిద్దరి మధ్య కరెస్పాండ్ రిలేషన్ ఏందండి వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ హస్బెండ్ సో కరణ పర్సన్ ఏంటంటే సో పూజకి హస్బెండ్ అవుతారు అడిగిన కోసం ఏంటంటే ఏమన్నా అంటే సో హౌ ఈస్ పూజా రిలేటెడ్ టు పూజ అనే పర్సన్ కరెండక ఏమవుతారు సో ఓకేనా ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ అంటే సో వైఫ్ అండి అవర్ ఆన్సర్ అవర్ ఆన్సర్ ఈస్ సో వైఫ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్ ఓకే క్లియర్ థ్యాంక్ యూ